108 వాహనాలు సుమారుగా అంతకు ముందు ప్రతి మండలానికి మరి 676 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక 108 వాహనాన్ని కేటాయించిన దరిమిల ఇప్పుడు 412 కొత్త వాహనాలు ఇప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా 656 104 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. అంటే రేపు ఉదయం ప్రారంభించబోయే వాహనాలు 1068 వాహనాలను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా రేపు ఆ కార్యక్రమాన్ని బెంజ్ సర్కిల్లో ఉదయం 9 గంటలకు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంబంధించి పూర్తిగా అంతకు ముందున్నటువంటి ఎక్విప్మెంట్తో పాటు అంతకు ముందున్నటువంటి స్టాఫ్తో పాటు అన్ని రకాలుగా కూడా దాని వాటిని మెరుగుపరిచి ఆ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, ఎందుకంటే గతంలో ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా కూడా ఆ 108 వాహనానికి వెళ్లాలంటే ఆ 108 వాళ్ళకి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ నుంచి వారు ఫోన్ చేసిన 2 గంటలకు 3 గంటలకు ఆ వాహనం వెళ్లేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా దానికి సంబంధించి మేము కొంత టైం లైన్ కూడా కేటాయించి మేము చేయటం జరిగింది. ఎక్కడైతే ఈ 108 వాహనానికి సంబంధించి ఫోన్ కాల్ అటెండ్ వచ్చినటువంటి ట్రైబల్ ఏరియా అయితే ఆ ఫోన్ కాల్ వచ్చినటువంటి 25 నిమిషాల్లో ఆ 108 వాహనం వెళ్లి అక్కడికి అటెండ్ అవ్వాలన్నటువంటి మేము గైడ్ లైన్స్లో మేము ఆ విధంగా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాలో అయితే ఫోన్ కాల్ వచ్చినటువంటి 20 నిమిషాల్లోనే 108 వాహనం అటెండ్ అయ్యేలా, అర్బన్ ఏరియాలో అయితే 15 నిమిషాల్లోనే ఆ 108 వాహనం అటెండ్ అయ్యేలా పూర్తిగా మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఆ గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోతే ఆ ఫోన్ కాల్ చేసినటువంటి గంటకు 2 గంటలకు కూడా గతంలో అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా కొత్త వాహనాలతో పాటు పూర్తి ఎక్విప్మెంట్ స్టాఫ్తో పాటు దానికి సంబంధించి నిబంధనలను కూడా ఎంతసేపట్లో వాహనం వెళ్ళాలి, అక్కడ నుంచి ఆ వాహనంలో అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని కానివ్వండి, ఆ వైద్య సహాయం అవసరమైనటువంటి ఆ వ్యక్తిని కానివ్వండి, ఏ విధంగా హాస్పిటల్కి చేర్చాలన్న విషయంలో కూడా మేము ప్రత్యేకంగా ఆ సమయాన్ని కూడా మేము కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ 108 వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా 3 రకాలైనటువంటి వాహనాలను మేము ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ 3 రకాలైనటువంటి వాహనాల్లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలు 104, అదేవిధంగా బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు 282, పిల్లల కోసం నియోనేటర్ వాహనాలు అంటే శిశు మరణాల నివారణ కోసం ప్రత్యేకించి ఇదంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ కూడా ఈ వాహనాలు ప్రవేశపెట్టలేదు. ఆ వాహనాలు జిల్లాకు 2 చొప్పున 26 వాహనాలు కూడా మేము ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ విధంగా 108 వాహనాలతో పాటు 104 వాహనాలు కూడా ప్రత్యేకించి ప్రతి మండలానికి కూడా, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఆ 104 వాహనం ప్రతి నెలలో ఖచ్చితంగా ఒక్కరోజైనా ఆ గ్రామాన్ని సందర్శించే విధంగా ఆ 104 వాహనానికి సంబంధించి మేము విధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అక్కడ అంతకుముందు కొన్ని రకాలైనటువంటి మందులు, కొన్ని రకాలైనటువంటి రక్త పరీక్షలు మాత్రమే జరిగాయి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా ఆ రక్త పరీక్షలకు సంబంధించి ఆ సంఖ్యను పెంచడంతో పాటు ఆ మందులను కూడా, అంతకుముందు సుమారుగా 52 వరకు ఆ మందులకు సంబంధించి ఆ రకాలు అవి ఉంటే ఇప్పుడు దానికి సంబంధించి సుమారుగా 72 వరకు ఆ మందుల సంఖ్యను మేము పెంచడం జరుగుతూ ఉంది. ఈ విధంగా 104 వాహనాలకు సంబంధించి కూడా మేము పూర్తిగా గతంలో కన్నా మరింత మెరుగులు దిద్ది అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ సేవలు విస్తృతంగా అందించేలా మేము దానికి సంబంధించి మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి మరి రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఆ కార్యక్రమం మరి ప్రారంభం కాబోతోంది.